కంటి మసక. కన్ను మసక వచ్చినా బూజురు బూజురుండా మంటుండా ఏ రకమైన సమస్యలైనా కంటికి, అప్పుడు దానికి ఒక ఔషధం ఉందండి. ఆ ఔషధం మనం తయారు చేసుకునే విధానం చెప్తాను. అట్లా దేశవాళి ఆవు నెయ్యి కావాలండి. ఆవు నెయ్యి తీసుకొచ్చుకొని పగిడి పత్తి ఉంటుందండి, దాన్ని ఈ సిట్కి నీళ్ళంతా ఒత్తి చేయాలండి. చేసి పెద్ద ప్రమిది చూసుకొని దాంట్లో ఆ ఆవు నెయ్యి పోసి ఆ ప్రమిది వేసి ఒత్తిలిగిచ్చి మన ఇంట్లో ఒక ఇత్తడి పళ్ళు వండ, రాగి పళ్ళు వండ, పోనీ ఈ రెండు లేవనుకోండి, మట్టి మూకుడు మన మూడు రాళ్ళు ఇటుకరాళ్ళు చూసుకొని అక్కడ పెట్టి ఆ ఇటుకర పొయ్యిలాగా పెట్టి ఆ పొయ్యిలో ఈ మూకుడు పెట్టి తర్వాత ఈ ఆవు నెయ్యి దాంట్లో వడ్డించి ఒత్తేసుకొని పైన మూకుడు పెట్టాలి. ఈ సన్నగా వెలిగిచ్చేస్తే పొద్దున వెలిగితే సాయంత్రం దాకా వెలుగుతూ ఉంటుంది. అది వెలిగి 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 మొత్తం దీనికి పట్టేసిద్ది అన్నమాట. ఒక మసిలాగా కరిదూపం పట్టినట్టు పట్టేసిద్ది. దాన్ని సాయంత్రం అదంతా అయిపోయిన తర్వాత అప్పుడు మనం ఒక చిన్న గిన్నెలోకి తీసుకొని దాంట్లో మళ్ళీ ఆవు నెయ్యి రెండు చుక్కలు వేసి కలుపుకోవాలి. కలుపుకున్నాక దాన్ని నైటు ఒక పెసర పద్ధ అంత తీసుకోవాలి ఆ కాటికి. మరింతే పెట్టాలి, బాగోదు చండాలం అనుకోమాకండి. అది బాగా పెసర పద్ధ అంత పెట్టేసి రాత్రి పడుకుంటే తెల్లారి పొద్దున్నే మళ్ళీ కొంచెం కొబ్బరి నూనె రాసేసి కడిగేసి వేసుకుంటే అది పోద్ది కాటికి. మనకి రాయింగ్ పెట్టంగా పెట్టంగా కళ్ళు మంచిగా క్లీన్గా కనపడతాయండి. మసకలే కానీ, మంటలే కానీ, బూజురు బూజురే కానీ, ఇంకా ఏది వచ్చినా ఏ సమస్య ఉన్నా కానీ చక్కగా తగ్గిపోద్ది. ఇంకా ఏదో నీటి కాసులు అంటున్నారు, వాటికి కూడా ఒక అమ్మాయికి తగ్గింది. ఆ నీటి కాసులకు కూడా సమస్య తీరిపోద్ది అన్నమాట. నాలుగు మంటలు, బుజురు బుజురు, మసక, మరి సుక్క లాంటిది వచ్చినా సరే అది మొత్తం అన్నిటికి నాలుగీటికి సమాధానం చెప్పుద్ది. నేను నాలుగీటికని చెప్పి ఇచ్చాను కొందరికి, ఐదోది కూడా పనిచేసిందని చెప్పారు వాడిని వారు. అది ఆ కాటికి వాడిన తర్వాత మళ్ళీ మనం కంటికి ఎక్సైజ్ చేయాలి. ఇలా పెట్టుకొని తలకాయ తిప్పుకోకుండా ఇట్లా ఈ రకంగా, నేనేదో మీకు అర్థం అవ్వాలని గబగబ చూపిస్తున్నా, నిదానంగా ఇట్ట గుడ్డు తిప్పుకోవాలి. ఇట్ట తిప్పిన తర్వాత మళ్ళీ ఇలా తిప్పుకోవాలి. ఇలా తిప్పుకున్న తర్వాత ఇటు అయిపోయిన తర్వాత మళ్ళీ ఇలాగా తిప్పుకోవాలి. కళ్ళు తిప్పటమే, మళ్ళీ కిందకి ఈ రకంగా ఎక్సైజ్. కంటికి గుడ్డు శాంతం అటు ఇటు నాలుగేపులు తిరిగిందనుకోండి, కంటికి చక్కగా ఎక్సైజ్ చేసినట్టు ఉంటుంది. కన్ను మసక శుభ్రంగా తగ్గి మసక, బుజురు బుజురు, మంటలు ఇవన్నీ శుభ్రంగా క్లియర్ అయిపోద్దండి. ఈ కాటిక ఇట్టు తయారు చేసే విధానం అండి. మీ సమస్య మీకు కావాలంటే చేసుకోండి. చెప్పిన విధానం చెప్పాను, దాంట్లో ఏమేమి వేయాలో చెప్పాను, చేసే విధానం చెప్పాను. చేసుకోలేకపోతే ఈ ఛానల్ని సంప్రదించండి. ఏదైనా సరే, ఏ మందులు కావాలన్నా సరే చేసుకుంటే చేసుకోండి. నేను చెప్తున్నా, నేను దాచుకోవట్లా, మీకు ఏ భయం అక్కర్లేదు. నేను ఈ అందుట్లో ఏముండయో ఏమేమి వేయాలో అన్నీ చెప్తున్నా. మీరు ఎక్కడికెక్కడికో తిరిగిన సమస్య తీరినప్పుడు ఇలాంటివి చేసుకోండి. అది ధన్యవాదాలు.